అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 83వ సూరా అత్ అల్ ముతాఫిఫీన్. కొలతలు తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనం అవుదురుగాక. కొలతలు తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనం అవుదురుగాక. వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడేమో మాత్రం పూర్తిగా ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ వారికి కొలిచి కానీ తూకం వేసి కానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు. ఏమిటి, తాము మరణానంతరం తిరిగి లేపబడతామన్న ఆలోచన వారికి బొత్తిగా లేదా? ఒక మహాదినాన ఆ రోజు మానవులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు. ముమ్మాటికి వారు అనుకునేది నిజం కాదు. నిజంగా పాపాత్ముల కర్మల చిట్ట సిజ్జీనులో ఉంది. సిజ్జీన్ అంటే ఏమిటో నీకు ఏం తెలుసు? అదొక లిఖితపూర్వక గ్రంథం. ధిక్కరించే వారికి ఆ రోజు మూడటం ఖాయం. వారు ప్రతిఫలం దినాన ధిక్కరించేవారు, ప్రతిఫల దినాన్ని వారు ధిక్కరించేవారు. బరితెగించిన పాపాత్ముడు మాత్రమే దాన్ని ధిక్కరిస్తాడు. వాడికి మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు ఇవి పూర్వీకుల కట్టుకథలే కదా అని అంటాడు. అది కాదు, అసలు విషయం ఏమిటి అంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. కాదు కాదు, ఆ రోజు వారు తమ ప్రభువును చూడకుండా ఉండే విధంగా చాటున ఉంచబడతారు. ఆ పైన వారు తప్పకుండా నరకంలోకి త్రోయబడతారు. ఇంతకాలంగా మీరు త్రోసిపుచ్చుతూ వచ్చిన వాస్తవం ఇదే అని అప్పుడు వారితో అనబడుతుంది. ఎన్నటికీ కాదు, నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్ట ఇల్లియిన్లో ఉంది. ఇల్లియిన్ గురించి నీకేం తెలుసు? అదొక లిఖితపూర్వక గ్రంథం. సామీప్యం పొందిన దైవదూతలు దాన్ని కనిపెట్టుకుని ఉంటారు. నిశ్చయంగా పుణ్యాత్ములు స్వర్గ సుఖాలలో ఉంటారు. దర్జాగా ఆసనాలపై కూర్చొని పరిసరాలను వీక్షిస్తూ ఉంటారు. వారి ముఖాలపై ఉట్టిపడే సుఖ సౌఖ్యాల కళను నువ్వు ఇట్టే గుర్తుపడతావు. సీలు వేయబడిన స్వచ్ఛమైన మధువు వారికి త్రాపించబడుతుంది. పైగా అది కస్తూరితో కూడుకున్న ముద్రశీలు. మరి పోటీ పడేవారు ఈ విషయంలో పోటీ పడాలి. అందులో తస్నీం కలిసి ఉంటుంది. అదొక సెలయేరు. సామీప్యం పొందిన సజ్జనులు ఆ విశిష్ట పానీయాన్ని సేవిస్తారు. అపరాధులు విశ్వాసుల స్థితిపై చులకనగా నవ్వేవారు. వారి దగ్గర నుండి వెళుతున్నప్పుడు పరస్పరం కన్నుగీటి మరీ సైగలు చేసేవారు. తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా విశ్వాసులను గురించి వేళాకోళం చేస్తూనే వెళ్ళేవారు. వారిని విశ్వాసులను చూసినప్పుడల్లా నిశ్చయంగా వీళ్ళు పెడదారి పట్టారని అనేవారు. ఇంతకీ వాళ్ళు అవిశ్వాసులు వారిపై విశ్వాసులపై కావలి వాళ్ళుగా చేసి పంపబడలేదు కదా. మరి ఈరోజు విశ్వాసులు అవిశ్వాసుల స్థితిపై నవ్వుతారు, ఎత్తైన ఆసనాలపై కూర్చొని చూస్తూ ఉంటారు. ఏం, ఈ అవిశ్వాసులు తాము చేసుకున్న దానికి పూర్తి ప్రతిఫలం పొందారు కదా.